ఈరోజు గౌరవ గుణపాటి దీపక్ రెడ్డి ఎమ్మెల్సీ రాయదుర్గం పట్టణంలో 4, 15, 16, 31 మరియు 20 వార్డులో పర్యటించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర, ప్రహ్లాద, రామకృష్ణ, అనిల్, గోవింద, తిప్పేస్వామి, మల్లికార్జున, చిదానంద, చిమబండి, భారతి, ప్రశాంతి, రఘు పాల్గొన్నారు. అంతే. సో ఒక గంట సేపు వారానికి ఒకసారి మీరు పోయి తిరిగి వస్తే వాళ్ళ కష్ట నష్టాలు ఏమన్నా ఉంటే తెలుసుకొని రాండి, మనం అధికారుల దృష్టికి పోయి చేయించుకుంటాం. సో ఇది నిజమైన రాజకీయం, అంటే ప్రజలకి సేవ చేసేదే నిజమైన రాజకీయం. నేను ఈరోజు మీ దగ్గరకు వస్తున్నాను ఏదో ఒక నాయకుడిగా రావటం లేదు, నాకున్న అధికారంతో మీకు సహాయం చేయాలని చెప్పి వస్తున్నాను, మీకు ఒక సేవకుడుగా వస్తున్నానే కానీ మీకు నాయకుడిగా నేను రావటం లేదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటున్నాను. మీ ఆదరణ నేను ఎప్పటికీ మర్చిపోలేను. 4.5 సంవత్సరాల తర్వాత కూడా నేను మీకు దూరంగా ఉన్నా ఇంకా మీరు నా మీద ఒక మంచి ఉద్దేశం పెట్టుకున్నారు, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అది నా మీద ఒక బాధ్యత. నేను మీకు చేతనైనంత వరకు మంచి చేయాలని చెప్పే ఉద్దేశంతో వస్తున్నాను. ముఖ్యంగా ఈ వార్డు సంగతి నేను మాట్లాడాను. నాకు గుర్తుంది మున్సిపల్ ఎలక్షన్లో అప్పుడు రాము గారు